कुकटपल्ली नियोजकवर्ग गेलुपु जनसेना भारतीय जनता पार्टी उम्मीद अभ्यर्थी प्रेम कुमार गारी गेलुपु चला कीलक मनंदरं कलिसि पनि चेयाल्सिन अवसरं इदि केवलं तेलंगाणा राष्ट्र एन्निकल कोसं संबंधिंचिन ओकटे कादु आंध्रालो पार्टी पार्लमेंट सभ्युलु ఇక్కడున్న తెలంగాణలో పార్లమెంట్ సభ్యులన్నింటి మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఒక్కసారి మనకి కూకట్పల్లిలో మన ఉమ్మడి ఎంపీని గెలిచారా అంటే అక్కడ గెలిచిన మొత్తానికి పార్లమెంట్ సభ్యులందరినీ తీసుకెళ్లి మనకి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ కింద నిలబడుతుంది. ప్రధానమంత్రి గారిని అవరేకు ప్రధానమంత్రిగా చూసే అవకాశం మరింత బలపడుతుంది. అందుకని కూకట్పల్లి గెలుపు రెండు రాష్ట్రాల మీద మనందరి మద్దతుదారులందరి మీద చాలా బలమైన ప్రభావం చూపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే మేము మన దగ్గర ఇప్పుడున్న ప్రభుత్వాల లాగా ఓటుకు 5,000 4,000 వేలు వేలు ఇచ్చే పరిస్థితుల్లో లేవు. ఇందాక పెద్దలు జావడేకర్ గారు చెప్తున్నట్టుగా డబ్బు పోసేస్తూ ఉన్నారు. మన డబ్బుతో కొట్టలేము, భావోద్వేగంతో కొనగలం, భావజాలంతో కొనగలం, ఐడియాలజీతో కొనగలం, ఐడియాలజీతో భావోద్వేగంతో మనుషుల్ని కదపగలం. నాకు ఒక్కటే ఈ రోజున బాగా నచ్చింది, ఇన్ని దాదాపు దశాబ్దాల క్రితం వరంగల్లో ఆ రోజున 2009-2008 పొలిటికల్ ప్రస్థానంలో భారతీయ జనతా పార్టీ మీ అందరికీ నాకు ఆయన పరిచయం ప్రకాష్ జావడేకర్ గారితో ఎప్పుడో మీ అందరికీ తెలీదు. నరేంద్ర మోదీ గారి కంటే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కంటే ముందు నా దగ్గరికి నేను ప్రకాష్ జావడేకర్ గారు మేము కలుసుకున్నాం. ఆయన నా ఇంటికి వచ్చారు. ఆయన ఆ రోజున మమ్మల్ని నన్ను అడిగారు, మనం కలిసి పనిచేద్దామా భారతీయ జనతా. ఆ రోజు నుంచి ఉంది ఆలోచన, కానీ అది నెరవేర్చడానికి 2014 పట్టింది. సో ఈరోజు ఈ అలయన్స్ ఈ పొత్తు పద్ధతి కాదు, భావ సారూప్యత ఉంది. నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అలాగే దుబ్బాక, నల్గొండ, నా మనకి సూర్యాపేట, కోదాడ మీటింగ్స్లో మాట్లాడుతూ ఒకటే చెప్పాను, జనసేనది చాలా సోషలిస్టిక్ భావాలు ఉన్న పార్టీ, సనాతన ధర్మాన్ని సంపూర్ణంగా గుండెల్లో పెట్టుకునే పార్టీ. ఈ మధ్యలో కూడా చాలాసార్లు దేవాలయాలు కూల్చి వేస్తూ ఉంటే మిగతా పార్టీస్లో నేనేం భయపడు. భారత రాజ్యాంగాన్ని నమ్మిన వాడు ఏ మతానికి ద్రోహం జరిగినా, ఏ ప్రార్థనా మందిరం మీద దాడులు జరిగినా, ఈ మాట అంటే ఓట్లు పోతాయేమో, ఈ మాట అంటే ఓట్లు రావు, అలాంటి భయాలు జనసేనకి లేవు. అందుకని ఆంధ్రప్రదేశ్లో కూడా ఇన్ని వందల దేవాలయాలు గురించేసి ఈ మాట మాట్లాడితే ఇబ్బంది అవుతా, హిందూ దేవతల్ని దేవాలయాలని అపవిత్రం చేసి దుర్భాషలు ఆడితే మీకు నేను ఏమాత్రం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లేకుండా చాలా బలంగా మాట్లాడగలను. అలాగే అట్ ద సేమ్ టైం సోషలిస్టిక్ భావాలు సంపూర్ణంగా ఉన్న పార్టీ అని, ఈ రెండు భావ సారూప్యత ఉండబట్టే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నేను నడవడానికి అంత మనస్ఫూర్తిగా 2014 నుంచి మీరు ఊహించుకోండి. 2014 ఆ రోజున కాంగ్రెస్ హఠావో దేశ బచావో అనే పదవి నేను నినాదం ఇచ్చాను. ఆ రోజున కనుక నరేంద్ర మోదీ గారు రాని పరిస్థితిలో ఉంటుంటే నా లాంటి వాడి పరిస్థితి మీరు ఊహించుకోండి, నన్ను ఎంత ఇబ్బంది పెట్టేవాడు.